మండల కేంద్రమైన ఎర్రగుంట్లలోని జెడ్పీ హైస్కూల్ను జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు ఎం సుధీర్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వము విద్య వైద్య రంగానికి పెద్దపీట వేసిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే అభివృద్ధి పనులకు సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు పనులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నమస్కారము. ఈరోజు నేను ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో జెడ్పీ హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు రెండు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాడు నేడు ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా మన సీఎం గారు జగనన్న ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా ఈ పొద్దు పిల్లలు చదువుకునేదానికి కానీ ఆ రోజు అమ్మ ఒడి ఇవ్వడం కానీ అలాగే చదువుకుంటే ఇది ఇంగ్లీష్ చదువు ఉండాలి, అలాగే క్వాలిటీ ఆఫ్ స్కూల్స్ అంటే నీట్గా ఉండాలి. ఎక్కడంటే గత ప్రభుత్వం స్కూల్స్ని కానీ ఎప్పుడు పట్టించుకోలేదు, ఎక్కడ బిచ్చులు అక్కడ రాలిపోతున్నాయి. మనకు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా, ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా రేపు కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసేదానికి ఇంగ్లీష్ రావాలనే ఆలోచనతో ఆయన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా తీర్చిదిద్దాలని మొదటి అడుగు ఆయన వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పొద్దు మన రాష్ట్రంలో అన్ని స్కూల్స్కి పండియడం నాడు నేడు కింద దీన్ని రెక్టిఫై చేసి అదృష్టశాతం మన కరోనా వచ్చి హాలిడేస్ రావడంతో పాటు మనం కరెక్ట్ చేసుకొని ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో ఆ రోజు న్యూ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మంచి స్కూల్స్, మంచి ఎన్విరాన్మెంట్, చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని దాదాపు 3,000 కోట్లు, మీకు అందరికీ తెలుసు 3,000 కోట్లు, నిజంగా ఇంత డబ్బు ఎప్పుడూ స్కూల్స్ పైన ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. నిజంగా జగనందన్ మనం అందరం కూడా అభినందించాలి. ఇంత పెద్ద రిస్క్ మన బడ్జెట్లోనే చదువుకు ఆరోగ్యానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఏకైక లీడర్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు అంతకు మించి 2 మెట్లు ఎక్కువ చేసేది ఎవరంటే అది కేవలం జగనన్ననే. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.